హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మధురమృతం. మమ్మల్ని ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు బ్లాగ్ వచ్చేసి మేము నెల్లూరు వెళ్తున్నాం అన్నమాట. మా బామ్మది ఆప్ది కామ రథసప్తమి మరుసటి రోజు వస్తుంది. సో మా పెద్ద పెద్ద నుంటే ఇక్కడ ఒంగోలులోనే చేసుకునేవాళ్ళం అందరూ. అందరం కలిసి గెట్ టుగెదర్లా చేసేవాళ్ళం అన్నమాట. ఆయన లేరు ఇప్పుడు. ఇప్పుడు మా సెకండ్ పెదనాన్న, నాకు నలుగురు పెదనాన్నలు, నా సెకండ్ పెదనాన్న వాళ్ళు నెల్లూరులో ఉంటారు. సో నెల్లూరులో అటెండ్ అవ్వడానికి వెళ్తున్నాం అన్నమాట. నేను, మా ఆయన, మా అత్త వాళ్ళ చెల్లెలు, అంటే మా చిన్న అత్త, మా నాన్న వాళ్ళ చెల్లెళ్ళు ఇద్దరు పిన్ని కూతుళ్ళు. సో మేము అందరం కలిసి వెళ్తున్నాము. నేను రెడీ అయిపోయాను. నిన్న రాత్రి ఒక ఇష్యూ జరిగింది ఫ్రెండ్స్. ఏంటంటే, పాప 6 కల్లా నేను అలారం పెడుతున్నాను, ఒక కాల్ వచ్చి ఇంటరప్ట్ అయిందన్నమాట. ఇందాకది పాప 6 కల్లా నేను అలారం పెడుతున్నా, నేను లేపను క్లియర్ అన్నాడు. నాకు కోపం అలా చెప్తాం అంటే ఇక్కడికి ఏదో ఏదో నేను లేపుతున్నట్టు చిన్న ఆర్గ్యుమెంట్ చేసుకొని పడుకున్నాను అన్నమాట. పొద్దున అలారం మొత్తం మా ఆయన లేవట్లేదు, నేనే లేచి మా ఆయన లేపాను లే అని చెప్పి నేను రెడీ అయిపోయాను. 7:30 అవుతుంది, 7 కల్లా స్టార్ట్ అవ్వాలని చెప్పాడు. 7:30 అవుతుంది ఇప్పుడు స్నానానికి. ఇదేంటి, ఆప్తికానికి ఇంత ఎగ్జైట్ అవుతుంది అనుకోకండి. ఇప్పుడు చాలా ఏళ్ళ క్రితం వెళ్ళాను, చిన్నప్పుడు చాలా మెమరీస్ ఉన్నాయి మాకు. అంటే చిన్నప్పుడు తెలియదు కదా ఇది ఆప్తికము, దీన్ని బాధపడాలి, ఇలాంటివి ఏం లేవు. వీఆర్ సెలబ్రేటింగ్ అవర్ బామ్మ అనమాట. మేమందరం ఆడుకునే వాళ్ళం, కజిన్స్ అంతా కలిసి. ఇప్పుడు ఎవరు వాళ్ళే, అంటే ఏ ఊర్లో వాళ్ళ పనుల మీద వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వచ్చాడు స్నానం చేసి అన్నాడు క్లియర్ క్లియర్ అన్నాడు. సర్దేది ఎవరు? సర్దేది నేనే, మొత్తం సర్దేసాను. మార్నింగ్ నుంచి ఫుల్ మంచి పడుతుంది చూడొచ్చు. టైం వచ్చేసి 9:30 అవుతుంది, అయినా కానీ మంచి పోలేదు. ఇవాళ అయితే కొంచెం ఎండ అయితే రావడానికి లేట్ అవుతుందేమో. ఇది మా గ్యాంగ్ అనమాట, ఇవాళ వెళ్ళే గ్యాంగ్. పిండి వెనకాల ఉంది, దాక్కొని ఉంది, కనపడదంట. గౌరీ అమ్మాయి యొక్క ఆల్రెడీ వాళ్ళ అమ్మ మీద పడి ఇంకా దొక్కుతుంది, స్టార్ట్ చేసింది. ఒకప్పుడులా లేదు గౌరీ, తీసా తీసా. సో ఒంగోలు నుంచి స్టార్ట్ అయిపోయి ఒక 20 కిలోమీటర్స్ అయితే బయటకు వచ్చాము. మార్నింగ్ మేము బ్రేక్ఫాస్ట్ చేసే బయలుదేరాము, కానీ గౌరీ చేయలేదన్నమాట బ్రేక్ఫాస్ట్. సో గౌరీ కోసం అని చెప్పి ఆగాము. గౌరీ బ్రేక్ఫాస్ట్ చేయగానే మళ్ళీ స్టార్ట్ అయిపోతాము. గౌరీ బ్రేక్ఫాస్ట్ చేస్తుంది. వేదపాలెంలో కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీకి వెళ్ళాలి. ఇప్పుడు దీన్ని అయ్యప్ప గుడి సెంటర్ అంటారు. నాన్న వాళ్ళ ఇంటికి వచ్చేసాము. వేదపాలెం కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డ్లో ఉంటారన్నమాట. ఈ ఇంట్లో నాకు ఎన్ని మెమరీస్ ఉన్నాయో మీకు నేను మాటల్లో చెప్పలేను. నా చిన్నతనంలో హాఫ్ ఆఫ్ ది చిన్నతనం ఇక్కడ ఇప్పుడు చేసి చూపిస్తా. చిన్నప్పుడు ఎట్లా చిన్నప్పుడు వేషాలు మనం చేయలేము, కానీ చూపిస్తా కొన్ని కొన్ని. వేసింది నువ్వేనే ఉంది, చూసింది నువ్వు. ఎందుకో తెలియదు, ఊరికి బయటకు వచ్చి మొక్కలన్నీ చూసుకొని మళ్ళీ పోయేదాన్ని. వచ్చిందండి, బాగా ఆడుకునేవాళ్ళం. బావి దగ్గర తెగాడేదాన్ని నేను చిన్నప్పుడు. ఇంకా ఇక్కడ నుంచి అక్కడ రైల్వే ట్రాక్ కనిపిస్తుంది అన్నమాట, అదే రైల్వే ట్రాక్. చెమ్ములు తీసుకుని వెళ్ళేవాళ్ళే రైల్వే ట్రాక్ అని చెప్తున్నా. ట్రైన్ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేసేవాళ్ళు. దేనికి? బాయ్ చెప్పడానికి. బాయ్ చెప్పడానికి. మా పెదనాన్న స్కెడ్యూల్ పేపర్ ఉండేది అప్పట్లో, పేపర్ చూసి ఈ టైంకి వస్తుంది ట్రైన్ అనేవాడు. అప్పుడు వెయిట్ చేస్తూ చూసేవాళ్ళు అన్నమాట అన్ని ట్రైన్స్. తిరుపతి వెళ్ళే రూటేనా?
తిరుపతి ఇటు సైడ్ తిరుపతి, ఇటు తిరుపతి అటు ఒంగోలు వెళ్ళచ్చు. ఒంగోలు ఈ ట్రైన్, సో ట్రైన్ ఇటు క్రాస్ చేయాల్సింది. నెల్లూరు దాటిన తర్వాత ఇది వేదాయపాలెం. అక్కడ మేము ట్రైన్ లో ఉన్నప్పుడు కూడా మా పెద్దనాన్నకు ఫోన్ చేసి చెప్తే ట్రాక్ కనిపిస్తుంది అంటావా, మా పెద్దనాన్నకు ఫోన్ చేసి చెప్తే వీళ్ళందరూ ఇక్కడ వచ్చి మా అమ్మ మా పెద్దనాన్న అందరు ఇక్కడ నుంచునే వాళ్ళు, ఇక్కడ నుంచొని హాయ్ చెప్పేవాళ్ళు. బాయ్ అది రాకుండా వెళ్తున్నారు కదా. లాస్ట్ టైమ్ గౌరీ మా పొట్టలో ఉన్నప్పుడు ఫోర్త్ మంత్ వచ్చి వచ్చామన్నమాట. మా పెద్దనాన్నకి కొంచెం హెల్త్ అప్సెట్ అయింది, సో చూద్దామని అప్పుడు వచ్చాము. తర్వాత నాకు మళ్ళీ ఎన్నోసార్లు ట్రై చేసినా కుదరలేదు, ఇప్పుడే కుదిరింది, ఈ సందర్భంగా వచ్చామన్నమాట. సో వెరీ హ్యాపీ అందరినీ చూస్తున్నాం. పక్కన ఇల్లు, మెయిన్ ఇల్లు, దాని పక్కన మా పెద్దనాన్నకి సెపరేట్ రూమ్ అన్నమాట. నేను సినిమా పిచ్చి దానిలాగా మారింది ఈ రూమ్ లోనే, కొన్ని వేల సినిమాలు చూసాను. మామూలు పిచ్చి ఉంది కదా, మళ్ళీ సినిమా పిచ్చి, సినిమా పిచ్చి, సెన్స్లెస్ సార్, సెన్స్లెస్. ఎన్ని కొన్ని వేల సినిమాలు చూసాను డివిడి ప్లేయర్ లో, విపరీతమైన సిడీలు అన్నీ ఉంటాయి, అవన్నీ చూసాను. లోపల చూపించట్లేదు ఎందుకంటే వాళ్ళు ప్రైవసీని మనం డిస్టర్బ్ చేయాలి. కానీ తాళం లేదని చెప్పి, తాళం ఏం లేదు, నాకు ఎప్పటికైనా ఎంట్రీ యాక్సెస్ ఉంటుంది అన్నమాట. అయితే తీసుకొని నేను వెళ్ళిపోవడమే, నాకు ఏం లేదు. ఈ పైన ఇంకొక రూమ్ ఉంటుంది, ఆ పైన రెండు రూమ్లు ఉంటాయి. మొత్తం మనం తీరి పాకాన్ని పెట్టి తిరిగి నేను మా అక్క మా పెద్ద అక్క ముగ్గురం బలే ఆడుకునేవాళ్ళం. ఆయన వచ్చిన పర్పస్కి చేసే పనికి సంబంధమే లేదు. సామి శిఖరం బాబు అది ఈయనమ్మా చిన్న పెద్దనాన్న, అదే రాజ పెద్దనాన్న. ఈయన మూవీ రైటర్, అందరికీ తెలిసి ఉంటుంది. పెద్దనాన్న మా యూట్యూబ్ సబ్స్క్రైబర్స్కి హాయ్ చెప్పు. మా నాన్న బేర్ బాడీ తోటి యూట్యూబ్ ఛానల్ కి వీడియో తీస్తున్నాను, షర్ట్లెస్ వీడియో. తల్లి తద్దిన ఎంత ఆనందంగా మా అమ్మకి జ్వరం వచ్చింది హైదరాబాద్ వెళ్ళి ట్రిప్ దెబ్బకి. జ్వరం వచ్చింది, మయూ వాళ్ళ పిన్నిని వదిలి రాలేకపోతే ఇద్దరు బాగా ఫ్రెండ్స్ అయిపోయారు. ఇంకా మేము వెళ్ళిపోతున్నాము, బాయ్ బాయ్. ఇప్పుడే హైవే అయితే ఎక్కాము, ఎప్పుడు చూడలేదు నేనైతే ఇది, ఎంత ట్రాఫిక్ హైవే మీద. అది కూడా చాయ్ ఇప్పిస్తా అని చెప్పేసి నెల్లూరు నుంచి మాదిరిని ఒక 50 కిలోమీటర్స్ దూరం తీసుకొచ్చాను. దొబ్బుతుంది, టీ ఇప్పించువా టీ ఇప్పించువా అని. మొత్తానికి అయితే ఆగామనమాట ఇక్కడ హోటల్ గ్రాండ్ అంట, అంత గొప్పగా ఏం లేదు బట్ ఓకే. చాలా రోజుల తర్వాత మంచి గెట్ టుగెదర్ లాగా ప్లాన్ చేసాము, బాగా ఎంజాయ్ చేసాము. ట్రాఫిక్ వల్ల లేట్ అయిపోయింది. వచ్చేసాము, ఇంట్లో ఉన్నాము, మంచి ఫీలింగ్తో బయటకు వచ్చామన్నమాట. ఎందుకంటే ఇందులో ఏముంది అని మీరు అనుకోవచ్చు, కానీ దిస్ ఈజ్ ఎ వెరీ బిగ్ థింగ్ ఫర్ మీ. ఎందుకనుకు ఎన్నో ఏళ్ళు అయిపోయింది ఇలా అందరం కలిసి చాలా మాట్లాడుకొని నవ్వుకొని, చాలా ఏళ్ళు అయిపోయింది. ఇంకా మా సిస్టర్స్, మా కజిన్స్ చాలామంది రాలేదు, అందరూ కూడా ఉంటే బాగుంటుందని బాగుంది అనిపిస్తుంది. నాకు నలుగురు పెద్దనాన్నలు అని చెప్పాను కదా, అందులో ఇద్దరు ఇప్పుడు లేరు, ఫస్ట్ పెద్దనాన్న, థర్డ్ పెద్దనాన్న తండ్రి. కానీ ఇంట్లో ఎవరైనా పోయిన తర్వాత ప్రతి సంవత్సరం వాళ్ళ తిది వచ్చినప్పుడు మనం వాళ్ళకి చేయాల్సింది చెయ్యాలి, కానీ కొంతమంది అది చెయ్యట్లేదు. ఎందుకో వాళ్ళ రీజన్స్ వాళ్ళకు ఉండొచ్చు, బట్ నాకేమనిపిస్తుందంటే ఇప్పుడు వాళ్ళకి 60 పైన, 55 ఉన్నారు అందరూ, మా పెద్దనాన్నలు కానీ మా నాన్న కానీ. ఈ వయసులో కూడా వాళ్ళు మా అమ్మకి మేము పెట్టాలి, మేము ఆప్తికం చెయ్యాలి అని చెప్పి వాళ్ళు చేస్తుంటే ఎంత ముచ్చటగా అనిపించిందంటే,
ఇవే మన శుభకార్యాల కింద కన్సిడర్ చేయాలనిపిస్తుంది. బేసిక్గా ఇలాంటివి చేస్తే మంచిది కాదు అని ఫీల్ అయ్యే వాళ్ళ కోసం చెప్తున్నా, ఇలాంటివి చేస్తేనే మనం అందరం చాలా బాగుంటాము. మన పితృదేవతలకి మనం మంచిగా వాళ్ళు శాంతిగా ఉండేటట్టు చేయాలి. అండ్ ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ జరిగింది. ఏంటంటే ఆప్తికం అయిపోయిన తర్వాత మేము మోస్ట్ ఆఫ్ ది పీపుల్ గ్యాదర్ అయ్యామనో ఫ్యామిలీ నుంచి ఏమో తెలియదు, కానీ ఆ పిండం ఉంటుంది కదా, అది తినడానికి ఎవరు లేరు కదా, కాకులు రావట్లేదే అనుకుంటున్న టైంకి ఆవు వచ్చింది. ఆవే మా బామ్మ ఆవు రూపంలో వచ్చిందేమో అనుకున్నాం మేము. అదే ఇంటికి వచ్చి అదే తినేసి వెళ్ళిందనమాట. ఇంట్లో కూడా వచ్చింది, అందరినీ చూసింది. మీరు ఈ వీడియోలో చూస్తారు అది. మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. అసలు చాలా చాలా తృప్తిగా ఉందన్నమాట ఈరోజు మార్నింగ్ వెళ్ళినప్పటి నుంచి ఇప్పటి వరకు. సో మీరు కూడా సాధ్యమైనంత వరకు, టైం లేదనుకోకండి, ఇదంతా ప్రియారిటీని బేస్ చేసుకుని ఉంటుంది. మీకు అది ప్రియారిటీ అయితే మీరు ఖచ్చితంగా చేయగలుగుతారు. తల్లిదండ్రులకి ఇంపార్టెన్స్ ఇవ్వండి, ఉన్నప్పుడే వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి ట్రై చేయండి. ఇట్స్ ఆల్ అబౌట్ ప్రయారిటీస్. మధురం భరతం సైనింగ్ ఆఫ్.